ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయకపోయాను కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతునని చెప్పెను Hebrews chapter 6 verses 13 and 14. For when God made a promise to Abraham, because he could swear by no one greater, he swore by himself, saying, Surely. బ్లెస్సింగ్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ మల్టీప్లయింగ్ ఐ విల్ మల్టీప్లయ యూ దేవునికి స్తోత్రాలు దేవునికంటే గొప్పవారు దేవునికంటే పూజనీయులు దేవునికంటే బలవంతులు ఎవ్వరు ఈ యొక్క యూనివర్స్లో కానీ పరలోక రాజ్యులు కానీ ఎక్కడ కానీ లేరు ఎందుకంటే మనకు తెలుసు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన దేవుడు కనుకనే ఆయన సృష్టి అయిన మనము ఆయన దేవుడని మనం పూజిస్తూ ఉన్నాం కదా అంతకంటే గొప్పవారు లేనని అబ్రహంగారితో నిబంధన చేసుకున్నప్పుడు ఇదిగో నువ్వు నన్ను వెంబడిస్తే నిన్ను నేను ఆశీర్వదించి నీ ద్వారా ఈ సకల ప్రపంచాన్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజున ఆయనతో ఏ విధంగా నిబంధన చేసుకున్నారంటే ఎప్పుడైనా నిబంధనలో వాళ్ళకంటే పెద్దవాళ్ళ మాటల మీద ఆ ష్యూరిటీ ఇచ్చి మాట్లాడతారు అదే నిబంధన దేవుడే ఆ నిబంధనలో ఇనీషియేట్ చేసింది ప్రారంభించింది దేవుడే పిలుచుకుంది దేవుడే మాట్లాడింది దేవుడే ఈ నిబంధనలో పిలిపించుకుంటుంది దేవుడే తనని ఆశీర్దిస్తానని వాగ్దానం చేసింది దేవుడే ఇక్కడ అబ్రహంగారు చూపించినంత కూడా విధేయత చూపించారు దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటకు విధేయత చూపించి ఆయనతో పాటు నడిచి ఆ విధేయత ఆ విశ్వాసమే అబ్రహంగారిని నీతిమంతునిగా మనం ఈ రోజున చదువుకుంటూ ఉన్నాము గాడ్ ప్రామిసెస్ టు ఆస్ దేవాది దేవుడు మనకు కూడా ఎన్నో వాగ్దానాలను బైబిల్ గ్రంథంలో ఇచ్చారు బైబిల్ గ్రంథం నిండా మనం ఏ విధంగా దేవునిలో నడుచుకున్నప్పుడు ఏ విధంగా దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాలని దేవుని ఆశీర్వాదాలను మనం పొందుతాము దానికి కావాల్సిన షరతులు కూడా దేవుడు మనకి తెలియజేశారు ఆ కండిషన్స్ కూడా మనము దేవునిలోంచి పడిపోకుండా దేవునిలోంచి వేరైపోకుండా దేవునిలో నడవటానికి దేవుడు మనకి మంచి మార్గంలో చూపించే మాటలే కండిషన్స్ ఆదికాండం పదిహేడు ఇరవై రెండులో మనం

ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మీరు నిందారహితంగా నడిచినప్పుడు నేను మీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని అన్నారు అలాగే ఇరవై రెండులో మనం చూస్తుంటే పదిహేడు పద్దెనిమిది వచనాల్లో నీకు పుట్టిన సంతానము ఈ యొక్క శత్రువుల గేట్స్ని ఆక్రమించుకుంటారు అంటే శత్రు రాజ్యాలను కూడా వారు ఆక్రమించుకుంటానికి అలాగే వారు విజయాలు పొందటానికి అలాగే వారిని గొప్పగా చేయటానికి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని అంటున్నారు ఆ వాగ్దానం ప్రకారం యేసు గారిని ఐగుప్తి దేశానికి తీసుకొని వెళ్ళారు ఒక స్లేవు బానిసగా వెళ్ళిన యేసో మనందరూ తెలుసు ఒక ప్రధానమంత్రి ఆ యొక్క లెవెల్ కి స్టేటస్ కి దేవుడు ఆశీర్వదించారు అక్కడి నుంచి మనం చూస్తుంటే పన్నెండు గోత్రాల ద్వారా దేవాది దేవుడు అనుదినము వారిని నడిపిస్తూనే ఉన్నారు వాళ్ళు పడిపోతానే ఉన్నారు దేవుడు చేయొద్దనే చేస్తానే ఉన్నారు దేవుడిని విసిగిస్తూనే ఉన్నారు కష్టపెడతానే ఉన్నారు దేవుని ఆత్మను దుఃఖిస్తానే ఉన్నారు అయినా కానీ దేవుడు చూడండి ఆయన అపారమైన ప్రేమలో ఈరోజు నీతో నాతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా మనం మార్మన్స్ పొందాము దేవుని తెలుసుకున్నాము దేవుని వెలుగులోకి వచ్చాము దేవుని రక్షణలోకి వచ్చాము అయినా కానీ మన హృదయం నిజంగా దేవుని మాటలతో నిండి ఉందా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుతున్నామా లేకపోతే దేవుని యొక్క సన్నిధానం మనతో ఉందా ఆ మెత్తని శుతి మెత్తని అనేది దేవుని మాటలకి లోబడి హృదయంతో మనం దేవుని పూజిస్తున్నామా ఇలాగ నడిచినప్పుడు దేవుడు అంటున్నారు యునో ఐ హ్యావ్ స్వోన్ అండ్ మై సెల్ఫ్ నా మీద నేను ఒట్టు పెట్టుకొని మీ అందరినీ నడిపిస్తాను యేసుక్రీస్తు ద్వారా మనం అబ్రహాం సంతానం అని మనం నేర్చుకున్నాము మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవుని దగ్గర ప్రభా మీకు లోబడే హృదయాన్ని నాకు అనుగ్రహించండి అలాగే ఆ లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపించే మార్గంలో మేము నడవటానికి మాకు సహాయం చేయడని అనుదినము మనం ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉన్నప్పుడు అప్పుడు మనం చూస్తాము ఏ విధంగా దేవుడు అబ్రహాంగ్ గారిని నా స్నేహితుడు అని ఆయన అబ్రహాంగ్ గారి గురించి సాక్ష్యం ఇచ్చారో అదే అదేవిధంగా ఆయన స్నేహితుల పిల్లలైన మనము లేదా యేసుక్రీస్తు పిల్లలవైన మనము మనల్ని ఏ విధంగా మన తండ్రి అయిన యేసుక్రీస్తు దేవుడు ఆయన సిరువలో మరణం వరకు విధేయత చూపించారో మనం కూడా అదే విధేయతను చూపించి దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందటానికి ఏది మనం మిస్ అవ్వకుండా ఈ భూమి మీదే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవిత కాలంలోనే మనము మన కుటుంబాలన్నింటి కూడా దేవుని హస్తాన్ని చూసేవారిగా మనం ఉండాలి బికాస్ హీ మేడ్ ఏ కవనెంట్ విత్ అస్ ఆయన మన మనతో నిబంధన చేసుకున్నారు ఆ నిబంధన ఏంటంటే ఇదిగో నా రక్తంతో నేను మీతో నిబంధన చేసుకుంటున్నాను మత్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయం లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయం అలాగే హెబ్రిల్ పత్రిక తొమ్మిది పదిలో మనం చూస్తామంటే దేవాది దేవుడు మన ఏసయ్య ఆయన పరిశుద్ధ రక్తంతో ఆయన ప్రాణంతో మనతో నిబంధన చేసుకున్నారు నీకు కావాల్సిన సమస్తాన్ని నేను అనుగ్రహిస్తాను ఆల్ దట్ యూనిట్ డూ ఈజ్ లవ్ మీ అండ్ లవ్ పీపుల్ నన్ను ప్రేమించండి అలాగే ప్రజలు మీరు ఇతరులు మీరు ప్రేమించే వారిగా ఉండండి శత్రువులను కూడా ప్రేమించే వారిగా ఉండండి అని మనతో నిబంధన చేసుకున్నారు ఎందుకు ఈ నిబంధన చేసుకున్నారు టు రిమూవ్ ఆల్ అవర్ గిల్ట్ అండ్ షేమ్ మనలో ఉన్న ప్రతి ఒక్క ఆ సిగ్గుపడే పనులు మనం చేసి అలాగే వాటి ద్వారా మనం విరిగి నలిగిపోయి నలిగిపోయి లోపల బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక నలిగిపోయిన మనల్ని ఆ రహస్య పాపాల ద్వారా బాధపడే హృదయాన్ని దేవుడు తిరిగి దాన్ని సాఫ్ట్ గా దేవుని వాక్యంతో హీలింగ్ చేసి తిరిగి మనం దేవుణ్ణి ఐక్యపరచడానికి దేవుడు మనతో నిబంధనలు ఏర్పరచుకున్నారు ఆ సాతాన్ చేతులు అస్తమానం సాతానేమంటాడు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు అంటారు కానీ దేవుని పరిశుద్ధ రక్తం ఏమంటుంది మనతో దేవుని పరిశుద్ధ రక్తం మన ఆ తప్పుని కడిగి వేసినప్పుడు తీసివేసినప్పుడు దేవుడు అంటున్నారు నువ్వు పరిశుద్ధురాలు నువ్వు నీతి మంత్రాలు నువ్వు పవిత్రరాలు నువ్వు నాతో నడుస్తున్నావు నా కుమార్తెవి నా రాజ్య వారసురాలు అని దేవుడు అంటా ఉన్నారు కాబట్టి టు టేక్ అవే ఆల్ అవర్ దట్ గిల్టీ కాన్షియస్నెస్ నేను తప్పు చేసిననే భావాన్ని దేవుడు తీసివేసి మనలో ఏ తప్పు లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాక్షిగా నిలబడతారు అండ్ ఆల్సో హీ కాజెస్ అస్ దట్ వీ బిలాంగ్స్ టు హిమ్ అండ్ హీ బిలాంగ్స్ టు అస్ ఈ నిబంధన ద్వారా మనము దేవుని బిడ్డలుగా దేవుడు మన దేవుడుగా దేవుడు మనతో ఒప్పందం చేసుకుంటారు సో ఆయన బిడ్డలుగా తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలేడల బాధ్యత కలిగి ఉన్నారు అంతకంటే గొప్పగా దేవాది దేవుడు మన బాధ్యత నెరవేరుస్తూ మనకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తారు ఇవన్నీ కూడా నిబంధనలో మనకున్న ఆశీర్వాదాలు ఆ రోజు కేవలం గారికే కాదు ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు బ్బందులు నడిపిస్తూ ఉన్నారు అలాగే బ్రింగ్ ఆల్ ద బాండేజెస్ టు హిమ్ ఏదైతే మిమ్మల్ని నిద్రపోకుండా చేస్తుందో ఏదైతే మిమ్మల్ని బరువుతో బాధ పెడుతుందో అవన్నీ నా మీద వేసేసేయండి మీ యొక్క శరీరాన్ని మీ హృదయాన్ని తేలికపరుచుకోండి నా పరిశుద్ధ రక్తం మాత్రమే మీకు ఆ తేలికదనాన్ని ఆ రెస్ట్నిచ్చేదని ఇక్కడ వేసే చెప్తా ఉన్నారు బికాస్ గాడ్ ఈజ్ చేస్ గాడ్ రైట్ చేస్ గాడ్ అంటే ఏంటి నీతి కలిగిన దేవుడు అంటే ఏంటి మనం ఎప్పుడు దేవుడి నీతి మనకు కప్పారు దేవుడి నీతి మనకు కప్పారు అంట ఓట్ ఈస్ దేవుడి నీతి కప్పడం అంటే రైట్చియస్నెస్ అంటే ఆల్ రైట్ ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ ఆయనలో ఎలాంటి లోపము అనేది లేదు ఎలాంటిది కూడా పాయింట్ అవుట్ చేసి చూపించడానికి లేదు దేవునిలో ఆ లేని వ్యక్తిత్వాన్ని నీకు నాకు అనుగ్రహిస్తున్నారు ఆయనలో ఉన్న ఆ యొక్క మంచిని నీతిని ఆ యొక్క ఆల్ రైట్ బిహేవియర్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు అందుకే మనము ఆయన ద్వారా మనం నీతిమంతులు అయ్యాం మనకేదో సొంత నీతి ఉందని కాదు పరిస్థితులలాగా మనం బోస్టింగ్లోకి వెళ్ళకూడదు ఆ యొక్క పరిశుద్ధ రక్తంతో మనం శుద్ధీకరించబడినప్పుడే మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం అది విశ్వాసం ద్వారా వస్తుంది కేవలం యేసు ప్రభుని నమ్ముకోవటం ద్వారా మొదటి రాజులు ఎనిమిది యాభై ఆరులో మనం చూస్తే యూనో నాట్ వన్ ప్రామిస్ లెఫ్ట్ దేవాది దేవుడు మోషే గారికి ఏ ఏ వాగ్దానాలు అయితే ఆయన చేస్తానని మాట్లాడారో మనకి మొదటి రాజులు ఎనిమిది యాభై ఆరులో చూస్తుంటే ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఒక్క మాటగాడ విడవకుండా అన్ని కార్యాలు దేవుడు ఇజ్రాయిల్ జీవితంలో చేశారు అని ఉంది కానీ వాళ్ళు ఏం చేశారు దే నెవర్ వాక్డ్ విత్ గాడ్ నే నెవర్ హంబుల్ బిఫోర్ గాడ్ దేవుడి దగ్గర వాళ్ళు నమ్మకత్వాన్ని చూపించలేదు తగ్గింపు లేదు దేవుని దగ్గర చాలా దూరం అయిపోయారు చాలా వరకు వెళ్ళిపోయారు మేబీ కొంతమంది సేవకులు మాత్రమే దేవునికి ఎంతో ఆ యొక్క అనుగుణంగా నడుచుకున్నారు ఈ రోజున రక్త నిబంధనలో ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్న మనము ఏసయ్య దేవుడిగా మనకున్నారు అలాంటి ఆయన ప్రాణంతో నిబంధన చేసుకున్న మనము ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకొని మన దేవుడిని హెచ్చిస్తూ ఆయన్ని పూజిస్తూ ఆరాధిస్తూ దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు నిబంధన ఆశీర్వాదాలు అనుగ్రహించబోతున్న ఆశీర్వాదాలు మనము మన పిల్లలు మన జనరేషన్స్ వాక్య విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు జరిగించాలని జరిగిస్తారని ఆయన ఒక్కసారి చేస్తాను అంటే ఆయన మీద ఆయన ప్రమాణం చేసుకొని సిలువలో ఆయన మరణిస్తూ ప్రభా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించండి అన్నారు అదేవిధంగా ఈ రోజున మన ఎస్ఐ ఆయనకి తెలుసు మనం ఎంత బలహీనులమో మాట నిలబెట్టుకోలేని వాళ్ళము ఎంత వికెడ్ మనుషులమో లేదా ఎంత వికెడ్ హార్ట్స్ మనకు ఉన్నాయో దేవునికి తెలుసు అయినా కానీ దేవుడు మన మీద అపారమైన ప్రేమతో మనల్ని క్షమిస్తూ ఆయన రక్త నిబంధనలోకి ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి ఈ రోజున నిన్ను నేను విడవను నిన్ను నేను మరవను నిన్ను నేను విడిచిపెట్టను నేను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను ఆల్ దట్ యూనిట్ టు డూ ఇస్ బిలీవ్ ఇన్ గాడ్ దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన యొక్క వాగ్దానాన్ని మనం పొందాలి దేవునికి స్తోత్రాలు గాడ్ బ్లెస్ చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలైనా వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ యు ఆర్ లాడ్ ఎంత అద్భుతమైన దేవుడు మీదనైనా ప్రభా రోజు వరకు కూడానైనా మీ యొక్క ఆ యొక్క దీర్ఘ శాంతంతోనైనా మమ్మల్ని క్షమిస్తూ మాకు విడుదల కలుగు చేస్తూ ప్రతి బంధకం మమ్మల్ని విడుదల కలుగు చేసి మీరు సులువులో రక్తాన్ని రక్తాన్నినైనా మా మమ్మల్ని శిరస్సు నుండి పాద వరకు మాకు ప్రోక్షించినయన ప్రభ మమ్మల్ని మా జీవితాల్ని మా కుటుంబాల్ని మా సంఘాలని మా దేశాలని అయినా ప్రభా మీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి దీవించి మీ వాగ్దాన ప్రకారము మీరు చెప్పిన ప్రకారం నడిపిస్తున్న దేవ మీకు వందనాలు స్తోత్రాలనైనా వాక్యం విన్న మేము అందరం మేమందరం కూడానైనా మీ వాక్యానికి లోబడినైనా మిమ్మల్ని హెచ్చించిన ఆయన ప్రభా అయ్యా మీరు నిజమైన దేవుడని సజీవుడైన దేవుడన్నాయన మేము పిలిస్తే పలికే దేవుడని మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని అలాగే మీ రక్తంతో మాతో నిబంధన చేసుకున్న దేవుడని ఆ రక్త నిబంధనలో నిబంధనలోనైనా ప్రభా మీరు మాకు అనుగ్రహించే ప్రతి వాగ్దానాన్ని మేము విడిచిపెట్టుకోకూడనైనా మాకు మేము మీకు దూరంగా ఉండకుండా ఉండకుండానైనా లేదా దూరం అయిపోయి ఆ వాగ్దానాలు పొందకుండా ఒకవేళ ఇంతవరకు మేము ఉంటే ఈరోజున మమ్మల్ని క్షమించిన అయినా ప్రభా మమ్మల్ని మీ దగ్గరికి చేర్చుకోనైనా ప్రభా ఏదైతే మేము మిస్ అయ్యామో మా జీవితాల్లో ఏదేనైతే మేము కోల్పోయామో తిరిగి మేము వాటిని పొందిన అయినా ప్రభా ఇదిగోనైనా వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడానైనా దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలని చేశారు దేవుడు నమ్మదగిన దేవుడు అన్నైనా ప్రభా మీ నామానికే మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఏసయ్య దివ్యం నామలు తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్